ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్నా దేవుని బిడలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నిశ్చయంగా నా దేవుడు దీవించునుగాక. ఆమేన్. మనిషి హృదయంలో అనేకమైన తలంపులు పుడతాయి. కలుగుతున్న ఆ తలంపులను బట్టి, మనిషి చేసే ఆలోచనలు, ఆ ఉద్దేశాలను బట్టి మనిషి తన యొక్క త్రోవలలో నడిపించబడడం మనం గమనిస్తాం. బిడ్డలను గుర్చైనా, కుటుంబాన్ని గుర్చైనా, ఒక కార్యాన్ని చేయడానికైనా మనిషికి కొన్ని తలంపులు మనసులో వస్తాయి. ఆ తలంపుల ప్రకారమే ఆ మనిషి నడిపించబడడం మనకు తెలుసు. కొన్నిసార్లు మన పిల్లలు చేసే ఆలోచనలు బట్టి, వాళ్ళు నడిచే త్రోవలను బట్టి మనం అంటూ ఉంటాం, వీడి అచ్చం వీడి తాతలాగా నడుస్తున్నాడని, వీడి తాతలాగా ప్రవర్తిస్తున్నాడని, వీడి తండ్రిలాగా ఆలోచన చేస్తున్నాడని, లేదా కొంతమంది రక్త సంబంధులను పోల్చి కానీ, కొంతమంది వ్యక్తులను పోల్చి కానీ ఫలానా వ్యక్తిలాగా నడిపించబడుతున్నాడని, ఫలానా వ్యక్తిలాగా ఆలోచన చేస్తున్నాడని మనం అంటూ ఉంటాం. ఏది ఏమైనా మనిషి యొక్క ఆలోచనలు మనుషుల రీతిగానే ఉంటాయి. మనిషి నడిచే విధానాలు కూడా మనుషులలాగానే ఉంటాయి. అయితే కొన్నిసార్లు మనుషులు ఏం చేస్తున్నారంటే త్రోవ తప్పి తిరుగుతూ ఉంటున్నారు. అంటే జంతు స్వభావాలతో జంతువుల్లాగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది క్రూరమైన మృగాల్లాగా ఆలోచనలు చేసుకొని ఆ తలంపుల ప్రకారం నడిపించబడే వాళ్ళు కూడా ఉన్నారు. మనుషులందరూ కూడా మనుషుల రీతిగానే నడిపించబడడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుడు కోరుకునేది ఏమిటంటే మనుషులందరూ కూడా దేవుని యొక్క తలంపుల ప్రకారం, దేవుని యొక్క ఆలోచన ప్రకారం, దేవుని యొక్క త్రోవలలో నడిపించబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు, ఆయన మహోన్నతుడు. యెషయా గ్రంథం 55:8-9 వాక్యాలను మనం గమనిస్తే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పూజ్యనీయుడు, కీర్తనీయుడు. దేవుడు అనడానికి ఆయన మాత్రమే అర్హుడు. ఆయనకుండే తలంపులు మన తలంపుల వలె ఉండవు. ఆయన నడిచే త్రోవలు కూడా మన త్రోవలలాగా ఉండవు. అందుకే దేవుడు ఈ మాటలో స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు మనకు ఎంత వ్యత్యాసం ఉందంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, మన తలంపుల కంటే ఆయన తలంపులు, మన మార్గాల కంటే ఆయన మార్గాలు అంత ఉన్నతంగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రభువును సేవిస్తున్నాను, ఆయనను ఆరాధిస్తున్నాను, ఆయన నా దేవుడు అని నువ్వు చెప్పుకుంటూ ఉన్నావు కదా. మరి ఈ దినాన నీ తలంపులు ఎలా ఉంటున్నాయి, నీ త్రోవలు ఎలా ఉంటున్నాయి ఆలోచన చేయాలి. మనుషుల యొక్క తలంపులు లోకరీతిగా ఉంటాయి. అదే దేవుని యొక్క తలంపు ద్వారా మనిషి నడిపించబడితే వాని యొక్క తలంపులన్నీ కూడా ఆత్మీయంగా, దైవికంగా కనబడతాయి. దేవుని మార్గాలలో నడిపించబడే వ్యక్తులు కూడా ప్రత్యేకంగా కనబడతారు. వారి మార్గాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. దేవుని నామానికి మహిమకరంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. దేవుని యొక్క ఆలోచన ద్వారా, దేవుని యొక్క తలంపుల ద్వారా నడిపించబడే వాళ్ళ మార్గాలలో సాతానును, వాడి తంత్రాలన్నిటినీ కూడా పాదాల క్రింద చితకతొక్కేస్తారు. దేవుని యొక్క తలంపుల ద్వారా నడిపించబడితే అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు ఆలోచన చెప్పేవారిగా మార్చబడతారు. దేవుని ఆలోచన ప్రకారం, దేవుని యొక్క మార్గాలలో నడిపించబడే వ్యక్తుల జీవితాలలో ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని పోరాటాలు ఎదురైనా సునాయాసంగా ఆయన నామంలో జయిస్తూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో బలాన్ని పొందుకొని దుష్టిని ఎదిరించి ఒక ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన ఆశీర్వాదాలతో నిలబడతారు. దేవుని యొక్క ఆత్మతో ఐక్యపరచబడితేనే ఆయన యొక్క తలంపులు మనం పొందుకోగలుగుతాం. ఆయన త్రోవలలో మనం నడిపించబడతాం. తండ్రితో మనం సహవాసం కలిగి ఉంటేనే ఈ లోకంలో వీళ్ళు దేవుని బిడలు, దేవుని వలె నడుచుకుంటున్నారు, దేవుని ప్రేమను చూపిస్తున్నారు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు అని మనుషులందరి ద్వారా మనం సాక్ష్యం పొందుకోగలుగుతాం. పరిశుద్ధ గ్రంథంలో హానోకును మనం గమనిస్తే హానోకు దేవునితో నడిచాడు. ఏలియాను మనం గమనిస్తే ఏలియా దేవునితో మాట్లాడాడు.
ప్రియ దేవుని బిడ్డలారా, హానోకు ఏలియాలు కూడా దేవునితో నడవడానికి, దేవునితో మాట్లాడడానికి గల కారణం ఏమిటంటే వాళ్ళు దేవునితో ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉన్నారు, దేవునిలో ఐక్యపరచబడ్డారు. అందుకే దేవుని యొక్క తలంపులను వీళ్ళు కలిగి ఉన్నారు. అంతేకాకుండా దేవుడు నడిపించే చక్కటి మార్గాలలో వీళ్ళు ప్రభువుకు అప్పగించుకొని నడిపించబడ్డారు. హానోకు ఏలియాలను దేవుడు మరణం రుచి చూడకుండా పరలోకానికి తీసుకుని వెళ్ళాడు. అంటే వాళ్ళు దేవునితో ఎంత సహవాసం కలిగి ఉన్నారో, ఎంతగా దేవునిలో ఐక్యపరచబడ్డారో మనకు అర్థమవుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు అనే సామెత మనకందరికీ తెలిసిందే. మరి ఈ లోకంలో నువ్వు మనుషులతో జీవిస్తున్నావు కదా, మనుషుల యొక్క ఆలోచనల ప్రకారం, మనుషుల యొక్క త్రోవల్లోనే నువ్వు నడిపించబడుతున్నావా? లేదా దేవునితో సహవాసం చేస్తూ దేవుని యొక్క ఆలోచనలను పొందుకుంటూ దేవుని యొక్క త్రోవల్లో నువ్వు నడిపించబడుతున్నావా? దేవునితో నువ్వు ఐక్యపరచబడి ఆయనతో సహవాసం చేస్తే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావు, ప్రభువుతో యుగయుగాలు ఏలుబడి చేయగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎల్లప్పుడూ కూడా ఏలియవలే దేవునితో మాట్లాడే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. అంటే ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. దేవుని యొద్ద నుంచి ఆలోచన పొందుకొని హానోకు దేవుని యొక్క మార్గాలలో నడిపించబడిన రీతిగా నువ్వు వాక్యాన్ని చదవడం ద్వారా దేవుని యొక్క చిత్తానుసారమైన మార్గాలలో నువ్వు నడిపించబడడం నేర్చుకుంటావు. దేవుని యొద్ద నుంచి వస్తున్న ఆలోచనలు పొందుకొని దేవుని యొక్క ఉన్నతమైన త్రోవల్లో నువ్వు నడిపించబడతావు. మరి అట్టి రీతిగా దేవుని యొక్క తలంపులను పొందుకొని దేవుని యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన మార్గాలలో నువ్వు నడిపించబడుదువుగాక. అట్టి కృపణ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. నీ తలంపులను పొందుకొని నీ త్రోవలలో నడిపించబడే గొప్ప భాగ్యాన్ని నీ బిడలకు మీరు దయచేయండి. మనుషులు నడుచుకున్న రీతిగా నీ బిడలు నడిపించబడకూడదు తండ్రి. ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రార్థన అనుభవాన్ని, వాక్య పఠనాన్ని నీ బిడలకు మీరు దయచేసి నీ ఉన్నతమైన శ్రేష్టమైన మార్గాల్లో నీ బిడలను మీరు నడిపించండి. నీతో సహవాసము చేసి హానోకు ఏలియాలు పరలోకానికి ఎత్తబడిన రీతిగా నీ బిడ్డలందరూ కూడా ఈ భూలోకంలో జీవించినంతకాలం మనుషుల రీతిగా నడుచుకోకుండా నీ త్రోవలలో నడిపించబడి నీ చిత్తాన్ని చేసి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మీరు మార్గాలు సరళం చేసి నీ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి బలమైన అభిషేకంతో నింపి నీ బిడ్డలు మీరు పేరు పేరున దీవించమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.